साक्षात एंप्लॉयमेंट एक्सचेंज नड़को पदों पटेद चाल इबंध पड़ती ते बाबू जनरल प्रिफर फैट कंटे तक उदा इंत स्टील प्लांट शिपयार्ड एशिया जिंक बंका बंका HPCL HPCL उद्योग सड़न जिंक बंक अंटे सिंक टाइम पड़ेगा उद्योग वीटो टोबल जॉब अंटी उच्चमैन उद्योग इंतने जॉब सर टोबल उद्योग टैल कद्योग అది టైల్ కట్టుకోవటం మాకు రాదు వాళ్ళు కడతారులే ఇంతకీ మీకు జిఎం కావాలనా ఏజిఎం కావాలనా అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు జిఎం అడిగితే ఎలా ఉంటాడు ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది అడుగు జనరల్ మేనేజర్ ఏజీఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఈ ఉద్యోగాలకి టోబుల్ పెట్టుకుని వెళ్ళొచ్చా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా అందరికీ ఒక చోట ఇప్పించండి సార్ కలిసి పని చేసుకుంటాం జీతం ఎంతండి 30,000 అంటే 40,000 వడ్డీ ఎంత అప్పు కాదయ్యా నీకు ఇచ్చే జీతం అంటే తిరిగి ఇవ్వలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు మాకు అవసరం లేదు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ఓ సిఎఫ్ఓ బిఎం కూడా సార్ యా నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కార్ పెట్రోల్ లేకుండా వెళ్తదా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటా మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు మాకంత పొజిషన్ లేదండి బాబు పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది థాంక్స్ మీ నలుగురు కలిసి 1,00,000 రూపాయలు ఇవ్వండి చాలు నేను నమ్మనరా డబ్బుల విషయంలో అసలు నమ్మను నాన్నగారు మీరు అలా అంటే భావ్యం కాదు ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది ఉద్యోగం దానంద్రుడు అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఇంకేం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జిఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం 30,000 నెల నెల ప్రమోషన్లు సిఎఫ్లు డిఎఫ్లు పిఎఫ్లు బిఎఫ్లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాబే దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి ఈ రోజుల్లో కూడా గ్రహాలు గ్రహాలు ఏంటండి వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పోని పెట్టుకో లక్షలు ఎక్కడైంది ఊరుకోరా మాట వరుస కదాలి ఒక పాతికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా అంతగా ఆలోచిస్తారేంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరి స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తా నాన్నగారు మీకు అంత అనుమానం ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే కష్టం గానీ నా కెరెక్ట్ హోండా అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ భగవాన్ జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లా ఉన్నారు చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి 5,000 తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియదు కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి ఇప్పటికే మీ మూలంగా 3,00,000 బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి రే ఆ గొలుసు ఎవరా తొందరగా ఎవరా ఆయన కోపం వస్తుంది ప్లీజ్ భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వరరావు గారు ఎందుకో భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్ కు వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉంటాం 8:30 వచ్చేస్తాం మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి అని ఉన్నారా ఎవరు భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపల రండి పదా సార్ వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా సార్ మీరంతా భగవాన్ స్నేహితులా అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం సరే ఏంటి సంగతి ఏముంది మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం ఈ రోజు గురు పౌర్ణమి మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సిన అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి
ఒక్కోడు 10,000 ఇచ్చాం. భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. నీ భగవాన్ గారు ఒక 420. మరి ముచ్చిగా ఏట్రా बुधवार पंचमी अंटे मकरं गुरुडु सिंहानिकि जंप अवुतुन्नाडु బేసి సంఖ్య అర్థమైంది కాపర్ గారు గురుజీ. ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది. ఏడు ఎలాగ సెల్ నంబర్ కదా, ఇక నాలుగు ఎక్కేస్తాం. ఏడు అంటే బేసి సంఖ్యే కదా వెంకి. తెలుసు, సేఫ్టీ అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ, దెక్కొద్దన్నా పదండి. ఇందాక నిలబొమ్మని ఇంకి నిలబడటం ఎందుకురా? అది కాదు సార్, ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. నాగరాజు ప్లీజ్ చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను నీకు తెలుసా? తెలుసా, భలే వార్ సార్. నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెట్ట పేరు ఉంది, మంచి పేరు. ఇదే ఆయన. అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు. కాదండి, గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లాలో ఆయన అంత ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది, మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? మళ్ళీ ఏమిటి వెంకి? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్న్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి. గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. ఆ మందు బట్టలు సార్ జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ వారు అంతంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి, ఇది కాదు అమ్మాయి పక్క నేను. Do you all have reservation ticket? ఏదో అడుగుతుంది చూడరా. ఆ నిప్పునగర స్టెల్లింగ్ టికెట్ కలెక్టర్ నిప్పునగర. చౌదరి గారు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినేమో? చిచి, చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో పవర్ బిల్ వాటం ఇదేని. ఇది కాదు, వచ్చేది వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో, రా కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. అడలేవయ్యా, అడలే. ఎవడలేడు వీడా. ఏయ్ ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా బర్త్ ఎందుకు కూర్చో? లే లే, అడు కనిపిస్తావా? వచ్చి పక్కమా, పక్కరా. ఎందుకే అరుస్తావా? నీ చేసుకుంటామండి సార్, చేసుకుంటామండి. మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదూ. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్కా సుబ్బారావు, షార్ట్గా బొక్క. అరే వెంకి, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఏ నసగాలతో మనకి అనవసరంగా. నేను రాను రా, మీరు వెళ్ళండి రా, వచ్చేవచ్చు. అరే ఇంకో బిల్డింగ్ స్టేషన్ లో కొట్టాను. మగుడా
డాడీ నాకు కో కొని పెట్టలేదు. రేయ్ కూల్ డ్రింక్ లో విషపదార్థాలు ఉన్నాయి అంటే విరిచావే. అది నేను ఏం చి మమ్మీ కోక్. మమ్మీ నాకు కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరు ఎందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడు నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినదానికి ఏమైనా ఉందా?